గ్రైండర్లో ఇడ్లీ పిండి రుబ్బినప్పుడు ఏ టిప్స్ పాటిస్తే మినిమం 2 వీక్స్ వరకు పులకుండా ఉంటుంది? ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇడ్లీలు నెక్స్ట్ డే గట్టిగా రాకుండా ఎలా ఫ్రెష్తో పిండితో పెట్టినట్టు వస్తాయి? సాఫ్ట్గా మృదుగా తెల్లగా దూదు లాంటి ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, అన్ని విత్ ఇన్ టిప్స్తో సహా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాష్మి థాట్స్. ఫస్ట్ 1 కప్ మినపగుళ్ళని 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని నీట్గా వాష్ చేసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం 2 కప్పుల ఇడ్లీ రవ్వని మినపప్పు ఎప్పుడు నానబెడతామో అప్పుడే, మినపప్పు నానబెట్టినప్పుడే మనం ఇడ్లీ రవ్వను కూడా నీట్గా వాష్ చేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండర్ని నీట్గా ఫిట్ చేసుకున్న తర్వాత రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం కొంచెం కొంచెంగా ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు పప్పు యాడ్ చేయడం వల్ల పప్పు అనేది బద్దలు మిగలకుండా, అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ 1-1 మిగిలిపోతాయని కదండి, అలా మిగలకుండా నీట్గా పప్పు అనేది చాలా పురుమై నీట్గా నలుగుతుంది. మనం వాటర్ ఇప్పుడు కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా కూలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల పప్పు అన్నది మనకు పులకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంటే ఎక్కువ మనకి కొద్ది రోజులు అయిన తర్వాత పులుస్తుంది కదా, అలా పులవకుండా చాలా బాగుంటుంది. పప్పు ఇలా 40% నలిగిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే ఫైనల్గా పప్పు అంతా నలిగిపోతుందండి. ఇలా మధ్యలో 10 మినిట్స్ మనం మధ్యలో కలపవసం పర్లేదు. ఒక 10 మినిట్స్ మనం అలా ఫ్రీగా వదిలేస్తే పప్పు అనేది చాలా క్రీమీగా నలిగిపోతుంది. చూడండి, చాలా క్రీమీ ఫీల్ వచ్చింది. ఇలా ఐస్ క్రీమ్లో నీట్గా క్రీమీ ఫీల్ వచ్చి నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని అంతే వేరే బౌల్లోకి తీసుకుందాం. మనం పప్పుని ఎప్పుడు ఏ మెజర్మెంట్స్లో తీసుకోవాలంటే 1 కప్పు మినపగుళ్ళకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 కప్పుల ఇడ్లీ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మనం మిక్సీలో రుబ్బిందైతే 2 కప్పులు ఇడ్లీ రవ్వ సరిపోతుంది. మనం గ్రైండర్లో రుబ్బిందైతే 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ పడుతుంది. మనకి చాలా బాగా వస్తుంది, క్రీమీ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ మనం పప్పుని ఎప్పుడు గ్రైండర్లో, ఏ గ్రైండర్లు అన్నా 2 స్టోన్స్ అన్నా 1 స్టోన్ అన్నా ఏ గ్రైండర్లు అన్నా మనం రన్నింగ్లో ఉన్నప్పుడు పప్పు తీసుకున్నప్పుడు పప్పు అంతా నీట్గా వచ్చేస్తుందండి. అంటే దాంట్లో తీయడం మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. క్లీనింగ్ కూడా రన్నింగ్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అంటే పప్పు చాలామంది అమ్మో గ్రైండర్ కడుక్కోవాలా అని మిక్సీలో వేసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తారు. మనకి డబల్ క్వాంటిటీలు ఎక్కువ అవుతుంది కాబట్టి 90% గ్రైండర్లో వేసుకొని రుబ్బి రన్నింగ్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ మనం చూడండి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నది ఎంత క్రీమీ ఫీల్ వచ్చిందో. మనం నెక్స్ట్ దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఏదైనా ఎయిర్ కంటైనర్ డబ్బాలో కానీ, డబ్బా అవైలబుల్ లేకపోతే మనం ఇలా గిన్నెలో కూడా పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం ఇలా స్టోర్ చేసుకున్న పిండిని 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో ఏమి కలపకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇడ్లీ రవ్వ కానీ మనకి దోశ పిండి అది బియ్యం పిండి కానీ ఏం కలపకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఏం పులదండి, పాడవదు, చాలా మా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇడ్లీని పప్పు ఎప్పుడు నానబెట్టుకుంటామో ఇడ్లీ రవ్వను కూడా అప్పుడే నానబెట్టుకుంటే మనకి ఇడ్లీలు అనేది స్మూత్గా మృదువుగా చాలా బాగా వస్తాయండి. చాలామంది ఏం చేస్తారంటే పప్పు కడిగి ముందే అంటే పప్పు నానబెట్టుకున్నప్పుడు కాకుండా పప్పు రుబ్బేటప్పుడు ఇడ్లీ రవ్వను కడిగి పెడతారు. అలా కాకుండా చాలా ఏం చేయాలంటే ఫస్ట్ ఇడ్లీ రవ్వ మినపప్పు ఒకేసారి నానబెట్టారంటే ఇడ్లీలో చాలా బాగా వస్తాయి. ఒక్కసారి నేను చెప్పిన మెజర్మెంట్స్తో, నేను చెప్పిన టిప్స్తో తయారు చేయండి, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ డే కొంచెం పొంగిన తర్వాత కొంచెం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇడ్లీలు పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చి చాలామంది ఇడ్లీ పెట్టుకునేటప్పుడు కింద బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇడ్లీ పెడతారండి. ఎందుకంటే ఇడ్లీ అంటుకుంటుందన్న కొంచెం ఇంటెక్షన్తో పెడతారు. అలాగే ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రైండర్లో రుబ్బుకున్నది కానీ మిక్సీలో రుబ్బుకున్నా కానీ ఏదే కానీ మన మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మన రేకికి ఏం అంటుకోదు. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మినిమం ఇడ్లీ అన్నది ఒక 10 to 15 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది. ఎక్కువ కుక్ అయినా సరే ఇడ్లీ అన్నది గట్టిగా వచ్చేస్తుందండి, సాఫ్ట్గా ఉండదు. ఇడ్లీ ఎక్కువ కుక్ అయినా కంపల్సరీ గట్టిగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ మెజర్మెంట్స్తో ఇడ్లీ ఈ టిప్స్తో పాటించి ఇడ్లీ అనేది పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకి హెల్దీగా డైలీ కూడా తినవచ్చు. మనం ఎప్పుడైనా వాషింగ్ కూడా నీట్గా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ నానబెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే వాషింగ్ కూడా ఈజీ అయిపోతుందండి. గ్రైండర్ కానీ ఇడ్లీ రేకులు కానీ చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే ఇడ్లీ పెడితే చాలా పని అని చాలామంది స్కిప్ చేస్తారు. ఇడ్లీ హెల్త్కి మంచిది కనుక మనం ఎప్పుడు ఈ టిప్స్తో పాటించి వండుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.